तो सामान राजा ना माट विनी पोलीस लंगिपो राजा अनुमान चट्टं चेतिकि चिक्कावो बयट पड़ा कष्ट अनुभवं नी कंटे एक्कुव जीवितानुभवंतो नेनु चेप्तुन्नानु रसूल निर्दोष अयिन ए व्यक्ति की शिक्ष पड़दु माजी दंडन विधिंचे स्थानंलो कूर्चुन्न अनुभवं मीदि दंडिंचबड़े भूमिलो निलबड्ड अनुभवं नादि रसूल नीकुन्न चेदनुभवं कारणंगा लोकंलो अन्यायमने चीकटि तप्प न्यायमने वेलुगु लेदनुकोवडं पोरपाटु रसूल न्यायस्थानंलो न्यायमूर्तिगा कूर्चुनेदि जयंती देवी गारेगा दोस्त ఎవరైనా సరే అక్కడ కూర్చున్నాక సాక్ష్యాలు అంటారు ఆధారాలు అంటారు అబద్ధాలు వింటారు శిక్షని రాస్తారు నీకు అన్యాయం చేస్తారు రాజా ఆవేశంలో అతను చెప్పే మాటలు విని ముళ్ళదారిలో ముందుకు వెళ్ళకు నా మాట విని చట్టానికి లొంగిపో అమ్మా ఇన్నేళ్ల జీవితంలో నేను ఎవరి ముందు తలవంచలేదు కానీ న్యాయం చెప్పే జడ్జిగా మీ పట్ల ఉన్న నమ్మకంతోను ఆప్యాయత చూపించే అమ్మగా మీ మీద ఉన్న ప్రేమతోను మీ మాటకి తలవంచి నేను చట్టానికి లొంగిపోతున్నాను యువర్ ఆనర్ ఈ కేసులో ముద్దాయి రాజా కక్షతో కావాలనే బాదూర్ని దారుణంగా హత్య చేశాడు ఈ కేసుకు సంబంధించిన సాక్షుల్లో మొదటి సాక్షిగా హోటల్ తాజ్ పార్కింగ్ సెంట్రీని ప్రవేశపెట్టవలసిందిగా కోరుతున్నాను yes proceed నీ పేరు ఆంజనేయులండి శుక్రవారం ఉదయం కార్ పార్కింగ్ దగ్గర ఏం జరిగింది ఈ రాజాబాబు చనిపోయిన బహదూర్ తో గొడవ పడ్డాడు అందరూ పట్టుకున్న ఆప్తునా వినకుండా నీ ప్రాణాలు తీస్తానంటూ బహదూర్ని బెదిరించాడు అప్పుడు గాని ఆపండకపోతే నిజంగా చంపుండేవాడు సార్ దట్స్ ఆల్ యువర్ ఆనర్ డిఫెన్స్ కెన్ ఎగ్జామిన్ ది విట్నెస్ ఆంజనేయులు అందరూ పట్టుకున్న ఆపుతున్న బహదూర్ని చంపుతానని రాజా బెదిరించాడు అవునా అవును సార్ చూడు నువ్వు డ్యూటీలో తప్పు చేసినప్పుడు మీ హోటల్ మేనేజర్ నీకు ఎప్పుడైనా వార్నింగ్ ఇచ్చాడా ఇచ్చావా సార్ ఏమని ఇచ్చావాడు పళ్ళం తీసేస్తానని మరి ఎప్పుడైనా తీసేశాడా లేదు సార్ అంటే నిన్ను బెదిరించడానికి అలా హెచ్చరించాడే తప్ప నిన్ను నిజంగా పనిలోంచి తీసేయాలని కాదు అవునా అవునండి అదే విధంగా రాజా బహదూర్ని బెదిరించి ఉండొచ్చు తప్ప ప్రాణం తీయడానికి కాకపోయి ఉండొచ్చుగా ఏమంటావు అయ్యి ఉండొచ్చు సార్ దట్స్ ఆల్ యువర్ ఆనర్ కోర్ట్ ఇస్ అడ్జైన్ ఫర్ ఫ్రైడే ఇదిగో 500 సంపేయమంటారా సార్ అక్కర్లేదు కాలో చెయ్యో విరి చేయండి వాడు చెక్కు మీద సంతకం పెట్టకూడదు నేల మీద కాలు పెట్టకూడదు నీ పేరేన బ్రహ్మానందం అవును బాబు నేనే నాతో ఏమైనా పని ఉందా నిన్ను నేను కొట్టాలి ఆ ఎందుకు బాబు నన్ను కొట్టేది నిన్ను కొట్టమని ఒక ఆయన 500 ఇచ్చాడు ఆ ఎవరు సంతానమేనా ఏయ్ ఏంటి ఇకలవు ఒక మనిషిని కొట్టడానికి 500 ఎలా తీసుకునేది నేనైతే 1500 1500 ఇస్తాను నిజంగా ఇస్తావా yes ఇదిగో చింతకాయ పత్రం తెలుసా నీకు తెలుసు సార్ ఆ టైప్ లో సంతానం గాని పచ్చడి పత్రం కింద కొట్టాలి తీసుకో అలాగే సార్ వెళ్ళు సంతానం ఇహ చూసుకో ఏంటి కొట్టారా ఇప్పుడు కొట్టబోతున్నావు నీ మనసులో ఇంత కుళ్ళు పెట్టుకున్నావు అన్న విషయం ఇప్పుడే నాకు తెలిసింది ఒకప్పుడు సుబ్బు నేను పెళ్లి చేసుకోవాలనుకున్న మాట నిజమే కానీ మీ ఇద్దరికి పెళ్ళైన తర్వాత సుబ్బు నా చెల్లెల్లా భావించాను అనాథనైన నేను రక్త సంబంధం వెతుక్కుంటూ మీ ఇంటికి వచ్చానే గాని నువ్వు అనుకుంటున్నటువంటి నీచమైన సంబంధం కోసం కాదు ఇక్కడ ఒక క్షణం కూడా ఉండను ఆస్తిలో నా వాటా కూడా నీకే ఇచ్చేస్తున్నాను కానీ సుబ్బుని మాత్రం బాధ పెట్టకు వస్తా అమ్మలు బాగా చదువుకొని జీవితంలో పైకి రావాలి బ్రదర్ నేను వెళ్ళొస్తాను ఏదో ఏదో చెప్పాలనుకున్నారు ఆ బ్రదర్ మన సునీల్ దత్ భగవంతుడా మననే ఊతపదాన్ని నాకు శిక్షగా ఎందుకు విధించావయ్యా అయ్యో కాదు కాదు మీ సునీల్ దత్ని జాగ్రత్తగా చూసుకోండి
ఆగు బ్రదర్ నువ్వు ఎంత మంచివాడివి అనుకోలేదు నన్ను క్షమించి ఇక్కడే ఉండిపో చెప్పు సుబ్బు ఉండిపో బావా వద్దు సుబ్బు గుండె పగిలినా పూల కుండీ పగిలినా అతకదన్నాడు ఆత్రేయ వారెవరు నువ్వు అసలు ఆంధ్రుడివేనా ఇంట్లో చష్టే ఉండను ఎవరానారు ఉన్న ఆధారాలతో రాజాని హంతకుడనటం శిక్ష వేయటం నిజంగా అన్యాయం అందుకే నేను మరొక ముఖ్యమైన సాక్షిని ప్రవేశపెట్టబోతున్నాను ఆ సాక్షి ఎవరో కాదు హతుడైన బహదూర్ భార్య చూడండి మీ భర్త హత్య కేసులో పోలీసులు ఎంక్వైరీకి వచ్చినప్పుడు మీరు కొన్ని నిజాలు చెప్పలేదు అవునా అవును ఎందుకని చెప్పలేదు మా ఆయనకి పట్టిన గతే నాకు పడుతుందేమో అన్న భయంతో చెప్పలేకపోయాను పైగా ఏ పోలీసులు ఎవరు తాలూకానో తెలియదు ఎవరికి చెప్తే ఏమవుతుందో అని నోరు మూసుకున్నాను మరి ఇప్పుడు ఎందుకు చెప్పాలనుకుంటున్నారు 10 మంది ముందు జడ్జమ్మ గారి ముందు నిజం చెప్పాక నాకేం జరిగినా పర్వాలేదు అనుకుంటున్నాను అందుకే నిజం చెప్పాలని నిర్ణయించుకున్నాను ఆ నిజం ఏంటో చెప్పండి అదేమిటండి మీరు ఆ రాజా దాదాజీల దగ్గరే కదా పని చేసేది ఆ రాజా మిమ్మల్ని తంపాలనుకోవడం ఏంటి అసలే కంగారుగా ఉంటే నీ వెద ప్రశ్నలు ఏంటి ఇప్పుడు వాళ్ళకే మనకి చెడింది ఆ రాజా గారిని చంపుతానని శబ్దం చేశాడు ఏ క్షణంలో అయినా నా ప్రాణం తీయొచ్చు అందుకే కొంతకాలం నేను ఎవరికంట పడకుండా అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోవడం మంచిది హలో హలో ఈజిత్ పోలీస్ స్టేషన్ సార్ నా పేరు బహదూర్ సార్ రాజానంద్ దంపల్ని వెంటబడ్డారు సార్ కట్టుకున్న భర్తని కళ్ళ ముందే చంపేసిన నీచుడు ఈ రాజా ఆడదానికి లోకంలో అన్నిటికంటే ఎక్కువైన భర్తనే దూరం చేసిన పాపి ఈ రాజా చనిపోయిన నా భర్తని ఎలాగూ తెచ్చిపెట్టలేరు కనీసం అతన్ని చంపిన హంతకుడికి శిక్ష వేసి మరో ఆడదాని పసుపు కుంకాలుగా అన్యాయం జరగకుండా కాపాడమని చేతులు జోడించి మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను ప్రార్థిస్తున్నాను లలిత బాగున్నావా ఏమిటా కళ్ళల్లో నీళ్లు నాకు శిక్ష పడుతుందనా నో ఎట్టి పరిస్థితుల్లోనూ పడదు తీర్పు చెప్పేది దైవమైనప్పుడు తప్పు చేయని మనిషి భయపడక్కర్లేదు కోర్టులో నువ్వు నవ్వుతూ ఉండు కేసు పూర్తవగానే నేను నవ్వుతూ బయటకు వస్తాను రాజా నువ్వు చెప్పినట్టు నేను చేయాలంటే నా కోరిక నువ్వు ఒకటి తీర్చాలి ఏమిటో చెప్పు తప్పకుండా తీరుస్తావుగా తప్పకుండా తీరుస్తాను ఏమిటది లలిత ఏమిటిది నువ్వు నా మెళ్ళలో కట్టవలసిన మంగళసూత్రం అది కట్టవలసింది ఇక్కడ కాదు లలిత బ్రహ్మాండమైన పెళ్లి పందిట్లు అనేక మంది అతిథుల సమక్షంలో వేద మంత్రాల సాక్షిగా అక్షింతలు పడుతుండగా అగ్ని ముందు కట్టాలి నీతో నా పెళ్లి జరగడం ముఖ్యం కానీ అది ఎక్కడ జరగడం అనేది ముఖ్యం కాదా నిండు మనసుతో ఎక్కడ కట్టినా ఈ పసుపు తాడు పవిత్రత మారదు కట్టు ప్లీజ్ ఆ కోరిక కాగలకు చారుశీలా అందాల భూపాల రాగంలో
ஓரேடே கோடைக்கு செவ்வெள்ளாம்.